నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం ప్రజలకు ఇవ్వాలి డిమాండ్ చేసిన నగరి నియోజకవర్గం బీజేపీ నాయకులు. పలు ప్రాజెక్టుల భూసేకరణకు వేగవంతం చేయండి అధికారులను ఆదేశించిన చిత్తూరు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే ముఖ్యమంత్రి లక్ష్యం వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ప్రభుత్వ చౌకధర దుకాణాల్లో ఉచిత రేషన్ 5 కిలోల బియ్యం ఇవ్వాలని కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని నగరి నియోజకవర్గ బీజేపీ నాయకులు మండిపడ్డారు. నగరి నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషేధరాజు ఆదేశాల మేరకు పుత్తూరు మండలంలో ఎక్కడ ఉచిత రేషన్ 2 నెలలుగా ఇవ్వడం లేదని దీనిపై వెంటనే పై అధికారులు స్పందించాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పుత్తూరు మండలం అధ్యక్షులు శ్రీధర్, జిల్లా కార్యదర్శి కోటకొండ బాబు, ప్రధాన కార్యదర్శి మునస్వామి గణేష్, ఉపాధ్యక్షులు మణికంఠ, బీజేపీ నాయకులు కేశవ, మణి, సీనియర్ నాయకులు శేఖర్ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వ్యవసాయ సలహా బోర్డు సమావేశం ఈ నెల 20న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ మండలి అధ్యక్షులు, జిల్లా అధికారులు హాజరవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. తిరుపతి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ ఈరోజు మనము తిరుపతి జిల్లాలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసుకున్నాం. మనము ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో కలిసినటువంటి 14 మండలాలు ఏవైతే వచ్చి ఉన్నాయో అవన్నీ కూడా టీజీపీ కింద కండలేర్ నుంచి వాటర్ పొందేటువంటి ఏరియాస్ అవన్నీ ఉన్నాయి. సో యాక్చువల్గా 75% ఆఫ్ ఇరిగేటెడ్ ల్యాండ్ అంతా కూడా మన జిల్లాకే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 5 మండలాల ఎమ్మెల్యేలు కూడా, అంటే వెంకటగిరి కావచ్చు, గూడూరు, సొల్లూరుపేట, తర్వాత మన శ్రీకాళహస్తి, వీటన్నిటికి సంబంధించి చాలా డీటెయిల్గా దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. సో నెల్లూరు జిల్లా నుంచి వచ్చేటువంటి వాటర్ అలొకేషన్ ఏ విధంగా చేయాలా, ఎన్ని ఎకరాలకు మనం నీళ్ళు ఇవ్వగలుగుతాము, ఇవన్నీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఖరీఫ్ వాటర్ ఇస్తున్నాం. ఇంతకుముందు ఓన్లీ రబీకి మాత్రమే వాటర్ ఇచ్చేవాళ్ళం. ఫస్ట్ టైం ఇప్పుడు మనం ఖరీఫ్ కూడా వాటర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు మనం ఖరీఫ్కు ఆల్రెడీ వాటర్ మే 5th నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 1200 క్యూసెక్స్ ఎవ్రీడే మనం ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు 135,000 ఎకరాలకు మనం ఖరీఫ్కి ఈసారి వాటర్ ఇవ్వబోతున్నాం. ఫస్ట్ టైం ఇది ఇవ్వబోతున్నాం ఈ విధంగా. సో దానికి తగ్గట్టుగా వాటర్ అవైలబిలిటీ కూడా మనకు ఉండడం వల్ల మనం ఇది ఈ నిర్ణయం తీసుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా చర్చించి వాటన్నింటినీ కూడా ఈరోజు మెనిటైజ్ చేస్తున్నాం. మెనిటైజ్ చేసి మనము ఏం వీటిని సార్ట్అవుట్ చేయగలం జిల్లా స్థాయిలో అనేది ఇరిగేషన్ వాళ్ళతో కూడా మళ్ళీ మీటింగ్ పెట్టుకొని వాటిని సార్ట్అవుట్ చేసుకోవడం, ప్రభుత్వం నుంచి ఏవైనా మనకు పర్మిషన్స్ కావాలంటే వాటన్నింటినీ ప్రభుత్వానికి కూడా పంపడం అనేది జరుగుతుంది. ఉబ్బలమడుగు ప్రాజెక్ట్ ఉంది మాకు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ ఉబ్బలమడుగు స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ గారు ఉన్నారు, ఛానల్ కట్టారు, సమ్మర్ స్టోరేజీ సత్యంలో ఒకటి పెట్టమని అంతకుముందు నేను ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ గారు కూడా తెలుసది, ఎందుకంటే నీళ్లు మనం పోతున్నాం తమిళనాడు పోతాం, అక్కడి నుంచి అంటే సిటీ ఆనుకునే పోతున్నాయి నీళ్లు తమిళనాడు పోయేటప్పుడు. ఒక పాయింట్ పెట్టి మన చెరువులకు అనుసంధానం చేస్తే, మన చెరువులు నిండితే బ్రహ్మాండంగా రైతులు సాగుబడి చేసుకుంటారు. మన ముఖ్యంగా మనము ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా మనం ఇస్తున్నటువంటి వాటర్ ఏవైతే మనం పొలాలకు ఇస్తున్నామో, వివాద హామీని అనుసంధానం చేస్తూ డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూడికి తీసే కార్యక్రమాన్ని ఉపాధి హామీ ద్వారా చేపట్టాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇరిగేషనే కాదు, ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రియల్ పరంగా దాదాపు 7 సెడ్జ్లు మన తిరుపతి జిల్లాలోనే ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అలాగే అర్బనైజేషన్ కూడా అత్యంత వేగంగా తిరుపతి జిల్లాలోనే జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా నీటి రాబోయే రోజుల్లో నీటి అవసరాలు ఎక్కువగా తిరుపతి జిల్లాకే ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి నివేదికలు మనం సిద్ధం చేసుకొని అందరం కృషి చేసి నీటి అలొకేషన్స్ అనేది పర్మనెంట్గా ఉండేటట్టు మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్న. తిరుపతి రూరల్ మండలంలోని వకులమాత ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణ పనులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు.
మొత్తం నీళ్ళు తీపిచ్చేసి గ్రౌటింగ్ ప్రెజర్ గ్రౌటింగ్ పెట్టండి. మామూలు గ్రౌటింగ్ చేస్తే కూడా ఆగదు, ప్రెజర్ గ్రౌటింగ్ చేస్తే మూడు స్టెప్స్ కానించి మొత్తం అంతా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలని, అదేవిధంగా పీఓఎల్ఆర్ రీసర్వే పనులు వేగవంతంగా చేసి లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో డిఆర్ఓ రాజశేఖర్ తో కలిసి రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దారులు, డిప్యూటీ తహసీల్దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పలు రోడ్ల నిర్మాణాలకు సంబంధించి పనులు ప్రారంభం కావాలంటే ముందు భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న చోట ఈ పనులను పూర్తి చేయాలని, వారికి అప్పగించిన తర్వాత రోడ్ల పనులు ప్రారంభం అవుతాయని, అందుకు సహకరించాలని అన్నారు. వివిధ మండలాల్లో 90 రోజులకు ఇంటి పట్టాలకు సంబంధించి పలు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారుల కోసం స్థలాలను ఎంపిక చేసి సర్వే చేయాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన స్థలాలలో కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని పూర్తయ్యేలా చూడాలన్నారు. అంతేకాక పలు రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లకు సంబంధించిన స్థలాలు కోర్టు వివాదాలలో ఉన్నవి, వెంటనే పిటిషన్ ఫైల్ చేసి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలని అన్నారు. సో మీరు 15 డేస్కి ఒకసారి కానీ మంత్లీ ఒకసారి కానీ ఇచ్చేస్తాం. ఎనీవేస్ మోస్ట్లీ ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఒక 60% వరకు లైక్ స్పందన కానీ, రీసర్వే కానీ, ల్యాండ్ అక్విజిషన్ కానీ, మనకి డే టు డే అలాగే సిఏ ల్యాండ్స్ కానీ ఇవన్నీ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండిపోయాయి. సో అవి కూడా ఈరోజు ఐ వాంట్ రిప్లేస్ ఫ్రమ్ క్లీనింగ్ కింద డెబిట్ చేశాను. కేటగిరీ వచ్చేసి 1A అని పెట్టారు, అలాగే లైక్ వైజ్ 1B, 1C, 1D. చిత్తూరు ప్రభుత్వ అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది సమస్యలను పరిష్కారం చేయాలని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ AITUC డిమాండ్ చేసింది. చిత్తూరు జిల్లా కేంద్రమైన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అపోలోలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 2వ రోజు నిరసన దీక్ష జరిగింది. AITUC నాయకులు గోపీనాథ్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 549 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి PF ESI అమలు చేయాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ జీవో ప్రకారం సెక్యూరిటీ సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని, ఆసుపత్రిలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లను గుర్తించి తగిన వేతనం ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 నుండి కార్మికులకు రావాల్సిన PF డబ్బులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో AITUC నాయకులు మణి, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు దాసరి చంద్ర, శంకర్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇతర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న కార్మికులకు 18,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ కనీసం వీళ్ళు అడిగిన ప్రభుత్వమే 546 జీవో ఇచ్చి ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు జీతాలు ఇవ్వాలనేసి నిర్ణయించినప్పటికీ, ఈ యొక్క విషయం తెలిసి కూడా ప్రభుత్వం ఇంతవరకు స్పందించకుండా ఎన్నో రకాలుగా ఈ కార్మికులు రోడ్డును పడి ఎంతోమంది మినిస్టర్లకైతేనే, మీ ఎమ్మెల్యేకైతేనే, వచ్చిన వాళ్ళకంతా అధికారులకు విన్నవించినా చేస్తామంటారు, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి ఈ యొక్క నిరసన కార్యక్రమం నిన్నటి నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు 2వ రోజు ఇలాగే కొనసాగితే ఇంకా పెద్ద ఎత్తున పట్టణంలో ఉన్న AITUC నాయకులు, పార్టీలు అందరిని కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కసారి కూడా మేము అర్జీలు ఇచ్చి మన సమస్యలు విన్నవించుకుని అప్పటికీ కూడా సమస్యలు ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. 2017 నుంచి కూడా మాకు PF కానీ ESI కానీ అమలుకు నోచుకోలేదు. పని మాత్రము
అది చేయలేదు ఇది చేయలేదు అనేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అడిగితే అపోలో యాజమాన్య వాళ్ళు మాకు సంబంధం లేదు, జీతాలు మేము ఏదో ధర్మానికి తప్పు లేదనేసి ఇస్తున్నామనే విధంగా మాట్లాడుతున్నారు. మా గవర్నమెంట్ సూపరింటెండెంట్ డీసీహెచ్ వాళ్ళని కలిస్తే మాకు సంబంధం లేదు, అపోలో వాళ్ళు ఇస్తారనేసి అంటున్నారు. ఇంతటికి మేము 20 సంవత్సరాలుగా 1,400 రూపాయల జీతం నుంచి కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఈ 2017 నుంచి మేము ఎటూ లేకుండా దారం దగ్గర గాలిపటంలాగే అల్లాడుతున్నాము. ఇకనైనా అధికారులు స్పందించి మాకు న్యాయం చేస్తారనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా చిత్తూరు వల్లియప్ప నగర్లో ఏపీ మహిళా సమైక్య చిత్తూరు సమితి ఆధ్వర్యంలో పెంచిన నిత్యావసరాలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా సమైక్య చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శి కుమారి రమాదేవిలు మాట్లాడుతూ ఒకే నెలలో కేంద్ర ప్రభుత్వం 2 సార్లు గ్యాస్ ధర పెంచడం చాలా దారుణమన్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి ఆకాశానంటుతున్న తరుణంలో వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారాన్ని మోపి ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. వంట గ్యాస్ నిత్యావసర ధరలను తగ్గించడం చేతకాకపోతే దిగిపోవాలన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించకపోతే మహిళలు ప్రభుత్వానికి తగిన శాస్తి చెబుతారని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళా నాయకులు శ్యామల, ఐశ్వర్య, దీప, రాధ, ఫాతిమా, రాధిక, లక్ష్మి, మణి తదితరులు పాల్గొన్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు మరి విపరీతంగా రోజు రోజుకి పెంచుకుంటా పోతా ఉంది. మామూలు ప్రజలు వివిధ ప్రజలు కొనలేని పరిస్థితిలో ఉంది. ఉండేవాళ్ళకేమో వాళ్ళు పోయి కొనే పరిస్థితిలో లేదు. ఉండేవాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు ఆన్లైన్ బుక్ చేసుకుని వాళ్ళు ఉండే మనుషులు గుణస్థలు వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు కనీసం ఈ మోడీ ప్రభుత్వం ఎన్నుకో ఇంత సబ్సిడీ ముందు అన్న సబ్సిడీ పడుతూ ఉంది. ఆ సబ్సిడీ కన్నా లేని వాళ్ళు దాచుకొని సంవత్సరానికి ఏదో 5,000 10,000 ఆ సబ్సిడీ డబ్బులన్నా వాళ్ళ ఖర్చులతో దాచిపెట్టుకుని గ్యాస్ డబ్బులు తీసుకోలేని పరిస్థితుల్లో తీసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతం మామూలు ప్రజలు పేద ప్రజలు కొన్ని తినే లేని పరిస్థితులు కనీసం కట్టులలా చేసుకునే పరిస్థితి వచ్చింది. దానికన్నా రోజు రోజుకి ఈ మోడీ ప్రభుత్వం ఎందుకో ఇట్లా పెంచుకుంటా పోతా ఉన్నారు. మామూలు ప్రజలైతే కొనే పరిస్థితిలో లేదు గ్యాస్. ఒకరోజు అయితే పర్వాలే, ప్రతి నెల వారానికి ఒకసారి పెంచుకుంటా పోతాను. కరెంటు ధరలు కానీ మామూలు నిత్యావసర ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ అన్నీ పెంచుకుంటా ఉన్నారు. డీజిల్ కరెంటు బిల్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత విధమైన ప్రభుత్వం ఏది లేదు. దారుణమైన ప్రభుత్వము పరిపాలిస్తుంది, ఏదో అన్ని మంచి చేస్తానని అంటూ ఉన్నాడే కానీ జగన్ మామూలు బీదలాంటి ప్రభుత్వానికి ఏం మంచి జరగటం లేదు. అది తగ్గించమని మహిళా సమీక్షగా విడాకుల కేసులో ఫోర్జరీ సంతకాలతో అన్యాయం చేశారంటూ కలకడలో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 11 ఏళ్ల క్రితం కలకడలోని ఎర్రయ్యగారిపల్లికి చెందిన నాగరాజుతో తమ్మలపల్లి మండలం దండువారిపల్లికి చెందిన శిరీషకు వివాహం జరిగింది. వీరికి 2 ఆడపిల్లలున్నారు. గత 5 ఏళ్ల క్రితం నాగరాజు పక్షపాతానికి గురై తల్లిదండ్రుల ఇంటిలోనే ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య గత 2 ఏళ్లుగా విడాకుల కేసు నడుస్తోంది. విడాకుల విషయంలో శిరీష ప్రమేయం లేకుండా ఆమె సంతకాలు చేయకుండానే ఫోర్జరీ సంతకాలతో విడాకుల కేసును అత్తమామలు నడిపించారని శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తమామలు శిరీషపై దాడికి పాల్పడటం కాకుండా మామ తనపై లైంగికంగా దాడికి పాల్పడినట్లు శిరీష ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఇరు పక్షాల వారు ఒకరిపై ఒకరుకు పోలీసులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు శిరీష, ఆవుల శిరీష, నా భర్త పేరు నాగరాజు. నా పెళ్లి అయిపోయిన 2 ఏళ్ళైంది. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. మా ఇంటిని పక్షవాత మూసి 7 ఏళ్ళైంది. మా అత్త మామ అత్త పేరు శారదమ్మ, పేరయ్య. వీళ్ళు నన్ను మా ఇంటిని పక్షవాతం వచ్చిందని టార్చర్ చేస్తున్నారు. నీకేం సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో మేము వాళ్ళు ఇంటికి అనేసి మేము తట్టుకోలేక మేము కేసు వేసినాము. ఆల్రెడీ కేసు జరుగుతుంది. నవి దొంగవి సృష్టి చేసి విడాకులు 4G కింద విడాకులు సృష్టి చేసి నా సంతకాలు విన్నావని చెప్పేసి నా సంతకాలు పెట్టకుండా సంతకాలు పెట్టించేసి దొంగవి చేసేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నించినారు. మా ఇంటికి ఉద్యోగం వచ్చినప్పుడు నాకు ఇవన్నీ ఇక్కడ చేసినారు. మా మామ లైంగిక వేధిస్తున్నాడు. నాకు న్యాయం జరగాలని కోరుతున్నాను. నిన్న దినం సాయంత్రము శారదమ్మ, శిరీష అత్తాకోడల మధ్య కుటుంబ వ్యవహారంలో గొడవ జరిగింది. ఈ గొడవలు దాదాపు 2 ఇయర్స్ ఉంటున్నాయి. మీరు సివిల్ కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఆస్తి గురించి సివిల్ కేసులు కోర్టులో జరుగుతున్నాయి. నిన్న దినం కోడలకు డైవర్స్ అయిందని అత్త పోయి అడిగినందుకు ఒకరికోడు గొడవ పడ్డారు. ఇరు వర్గాల మీద కేసు నమోదు చేయడం జరిగింది.
అదే విధంగా ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గర ఇద్దరిని ఇరుపార్టీలను హాజరుపరిచి సత్ప్రవర్తన కోరుతూ బాణ తీసుకెళ్ళి బాణ తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. చిత్తూరు నగరంలో ఏర్పాటు చేసిన జగనన్న మహిళా మార్టును శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మెప్మా ఎండీ విజయలక్ష్మి, నగర మేయర్ అముద, కమిషనర్ అరుణ, ఇతర ప్రముఖులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలే స్వయంగా పెట్టుబడి పెట్టి కార్పొరేట్ సంస్థల తరహాలో వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో జగనన్న మహిళా మార్టును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మార్టుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాలు కొనుగోలు చేయవచ్చునన్నారు. మెప్మా ఎండీ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు సొంతంగా ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4 ప్రాంతాల్లో మార్టులను ప్రారంభించామని, నేడు చిత్తూరులో 5వది ప్రారంభించినట్లు తెలిపారు. మహిళలు సొంతంగా వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్టును ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డిలు నగదు చెల్లించి వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, కార్పొరేటర్లు, ఆప్షన్ సభ్యులు, మెప్మా ప్రాజెక్టు అధికారులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. చిత్తూరు పురపాలిక పరిధిలో ఈరోజు జగనన్న మహిళా మార్టులు ఓపెన్ ప్రారంభోత్సవం చేయడం, ఆ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మహిళా సాధికారిక ఎండి గారు కూడా వచ్చి ఓపెన్ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. జగనన్న కోరిక ప్రకారం మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేయాలని, మహిళలకు ఇచ్చిన మాటల్లో ఒక్కటి కూడా తప్పకుండా వాళ్ళని మహిళా మహారాజులుగా చేయాలని, వాళ్లకున్న రుణాలన్నింటినీ కూడా తీర్చి వడ్డీతో సహా తీర్చి ఇప్పుడు 0 వడ్డీకి మహిళ రుణాలు ఇచ్చి బలోపేతం చేసే విధంగా, అందులో భాగంగానే ఈరోజు మహిళా మార్టులు జిల్లాలో పొంగనూరు ఇంకా చాలా ఓపెన్ అయింది, అదేవిధంగా చిత్తూరు అయింది, ఇంకా చాలా చోట్ల కూడా ఈ మహిళా మార్టులు కూడా, జగనన్న మహిళా మార్టులు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇది అన్ని షాపుల కంటే రిలయన్స్, డిమార్ట్, మోరు ఇటువంటి పెద్ద పెద్ద సంస్థల కంటే 5% నుంచి 15-20% వరకు కూడా గవర్నమెంట్ సబ్సిడీతో వచ్చిన వస్తువులన్నింటినీ కూడా నాణ్యమైన వస్తువులని మహిళల చేతనే విక్రయించి నో ప్రాఫిట్ నో లాస్ కింద చేసుకుని వాళ్ళు మహారాజులుగా చేసుకునే ఉద్దేశంతో, మహిళలు బలోపేతం చేసే ముఖ్య ఉద్దేశంతోనే ప్రీతమ ముఖ్యమంత్రి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదంతా దీంట్లో ఏంటంటే మన మెయిన్ రెండు ఉంది. ఒకటే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహం ప్రస్తుతం మేము హెచ్ఏఎల్, ఐటీసీ, పిఎన్జీ రిలయన్స్తో ఎంటర్ అయ్యాం అగ్రిమెంటు. వాటి వల్ల మాకు 8-15% డిస్కౌంట్ వస్తుంది. కొన్ని వాటిలో 20% కూడా వస్తుంది. దాంట్లో కొంచెం మేము పెట్టుకుని కొంచెం కస్టమర్స్కి ఇచ్చి మిగతా అన్ని చోట్ల కన్నా ఇక్కడ నాణ్యమైన సరుకులు సరళమైన ధరలకు దొరుకుతాయండి. ఒకటి. రెండు వచ్చేసి దీంట్లో మీకు ఎక్కడ దొరకని ఎస్హెచ్జి గ్రూప్ ప్రోడక్ట్స్, అంటే మీకు ఒకవేళ మీకు క్యాష్ ఇస్తామనుకోండి పలాస వెళ్ళాలి, బట్ హియర్ వీ హ్యావ్ యూ విల్ గెట్ పలాస క్యాష్, కృష్ణ 1 gram గోల్డ్ జ్యువెలరీ, ఏడు కార్పెట్స్, స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్ ఇక్కడ దొరుకుతాయండి. బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రచారం చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పర్యటన విజయవంతమైందో, మనం పార్టీ తరపున వెళ్తే ప్రజలు మన దగ్గరికి రారు, చీకొడతారని చెప్పి కనీసం ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తే పథకాలు తీసుకున్న వాళ్ళైనా, వాలంటీర్లైనా, అధికారులైనా కొంతమంది వస్తారని చెప్పి గడప గడపకి వైసీపీని, గడప గడపకి ప్రభుత్వం అని చెప్పి పేరు మార్చారు. పోనీ గడప గడపకి వైసీపీ ప్రభుత్వం అని పేరు మార్చిన తర్వాత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మీరు గమనించారు. మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని, వైసీపీ నాయకుల్ని ఫిల్టు పట్టుకొని అడుగుతున్నారు. 3 సంవత్సరాలకు మేము గుర్తొచ్చామా? మా సమస్యలు కనీసం వినే నాయుడు లేడు. మాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీరు పట్టించుకోలేదు అని నిలదీసేసరికి అయ్యయ్యో ఈ ప్రోగ్రాం కూడా ఫెయిల్ అయింది, ఇంకా కొద్ది రోజులైతే ప్రజలు తిరగబడతారని చెప్పి ఇప్పుడు కొత్త పల్లకి ఎదికారు. ఈ మధ్యన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 70-80% మంది బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రమాదం,
దీన్ని ఎలగైన బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని చెప్పి బలహీన వర్గాల మంత్రులతో ఒక బస్ యాత్ర చేసి సామాజిక న్యాయం అని చెప్పి పేరు పెట్టారు. బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీకి విడదీయడం ఏ ఒక్కడి తరం కాదు, జగన్ మోహన్ రెడ్డి తరం అసలే కాదు. జగన్ మోహన్ రెడ్డి తల కిందకి పెట్టి కాలుకు పైకి పెట్టి తపస్సు చేసినా సరే తెలుగుదేశం పార్టీని బలహీన వర్గాలను విడదీయడం ఎవడి యొక్క తరం కాదని చెప్పు కోరుతున్నాను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే తెలుగుదేశం పార్టీయే బలహీన వర్గం, బలహీన వర్గమే తెలుగుదేశం పార్టీ. ఈరోజు బస్సు యాత్ర చేస్తున్నారు, మీకు సిగ్గుందా? మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ మంత్రులందరూ ఆలోచించండి, మీ కులంలో ఉన్నటువంటి ఒక్క ఎస్సీ విద్యార్థికైనా 10-15 లక్షలు ఖర్చు పెట్టి విదేశాల్లో చదివించడానికి ఒక్కరికైనా నువ్వు ఏమైనా కార్యక్రమం చేసావా? ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, కొన్ని లక్షల మందికి రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి ఇచ్చాం, మీరు ఒక్కరికైనా ఒక పైసా ఇచ్చి ఎక్కడైనా స్వయం ఉపాధి ఇచ్చారా? పేద ఎస్సీ కుటుంబంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే డబ్బులు ఇచ్చాం, ఒక్కరికైనా మీరు డబ్బులు ఇచ్చారా? లేకపోతే ఒక ఎస్సీ వీధికి రోడ్డు వేశారా? లేకపోతే ఒక ప్రాజెక్టు కట్టి ఒక ఎస్సీలకి భూమికి నీరు ఇచ్చారా? ఏం చేశారని మీరు వెళ్తారా? ప్రశ్నిస్తున్నాను నేను, మీరు చెప్పండి. ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కౌలు రైతు ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం బీఏపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఏపీ దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని, ఏపీ సీఎం పర్యటన సందర్భంగా రాష్ట్రానికి మంచి జరగాలని, పెట్టుబడిదారులు రావాలని, పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచి సుపరిపాలన అడ్డుకోవటానికి అనేక దుష్టశక్తులు పనిచేస్తుందన్నారు. సుపరిపాలన వ్యతిరేకంగా పనిచేసే శక్తులను నిర్వీర్యం చేయాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. పెట్టుబడిదారులు రావాలి, పారిశ్రామిక ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అగ్రస్థానంలో నిలబడాలని ఆ స్వామిని కోరుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన జరుగుతూ ఉంది. ఈ సుపరిపాలన అడ్డుకోవడానికి అనేక శక్తులు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక సుపరిపాలనకి వ్యతిరేకంగా ఏ శక్తి పనిచేసినా అవన్నీ కూడా నిర్వీర్యమై ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో నడవాలని ఆ స్వామిని కోరుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని. ఇది వచ్చేది తొలకరి మరి వర్షాకాలం కాబట్టి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం అభివృద్ధి పడదలో నడవాలని ఆ స్వామిని కోరుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం జూలై ఆగస్టు నెలలకు సంబంధించి 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను మే 21 ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 కిలోల ఉచిత రేషన్ బియ్యం ప్రజలకు ఇవ్వాలి, డిమాండ్ చేసిన నగిరి నియోజకవర్గం బీజేపీ నాయకులు. పలు ప్రాజెక్టుల భూసేకరణకు వేగవంతం చేయండి, అధికారులను ఆదేశించిన చిత్తూరు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే ముఖ్యమంత్రి లక్ష్యం, వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.